అనాదిగా కులవృత్తిని జీవనంగా బ్రతుకు వెళ్లదీస్తూ అణగారిపోతున్న రజక జాతిని ఎస్సీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని, ఆ దిశగా రాజకీయ పార్టీలు నిర్ణయం ప్రకటించాలని నేషనల్ ధోబీ మహాసంఘం జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తిరుపతి నుంచి విజయవాడకు ఆయన తలపెట్టిన పాదయాత్ర ఆదివారం శ్రీవారి పాదాల వద్ద నుండి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద పూజాది కార్యక్రమాలు చేసి కొబ్బరికాయలు కొట్టి గోవింద మా మొర ఆలకించి సఫలీకృతం చేయాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, 11 రాష్ట్రాలలోని ఓబీసీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రజకులందరినీ ఎస్సీ జాబితాలో చేర్చి వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఏళ్ల తరబడి రజకులను ఎస్సీలుగా గుర్తించాలని అనేక పోరాటాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని అన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రజకుల స్థితిగతులను గుర్తించి ఎస్సీ జాబితాలో చేర్చడానికి పాదయాత్రను చేపట్టామని తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, కేసన శంకర్రావు, కర్ణాటక చిత్ర దుర్గ పీఠాధిపతి బసవ మాసుదేవస్వామి పాదయాత్రను ప్రారంభించారు. మీసాల రంగన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడుతూ అసమానతలకు గురవుతున్న రజకులకు సముచిత స్థానంతో పాటు అన్ని రకాల రిజర్వేషన్లు లబ్ధి పొందాలంటే ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. నాగమల్లేశ్వరరావు ఇందుకోసం తలపెట్టిన పాదయాత్రను తాను అభినందిస్తున్నామని తెలిపారు. తన వంతుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రజకుల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ సముచితమైందని అన్నారు. రజకుల నేతలు పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు కుమ్మర క్రాంతి కుమార్, నాగరాజు గౌడ్, రజక సంఘం నేతలు మల్లెమొగ్గల ఉమాపతి, సుధాకర్, దేవానంద్, దాము, యశోద, బాలయ్యతో పాటు పెద్ద సంఖ్యలో రజకులు పాల్గొన్నారు. ఆ యొక్క దేవదేవుని అమ్మవారి సాక్షిగా మరి ఇప్పుడైనా కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు పార్టీలు కళ్ళు తెరిచి 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగాను 11 రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉన్నటువంటి రజకులను ఎస్సీల్లో చేర్చే విషయం ప్రతి ఒక్క పార్టీ కూడా రానున్న ఎలక్షన్ల కంటే ముందే మేనిఫెస్టోలో పెట్టి రజకులందరినీ దేశంలో ఒకే యొక్క రిజర్వేషన్ కిందకు తీసుకురావాలని చెప్పేసి పాదయాత్రను మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఇందుకోసం చిత్రదుర్గ నుంచి మా కుల సంఘానికి సంబంధించినటువంటి మసవ బాసిదేవ గారు మరి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో స్వామీజీ దేశమంతా కూడా బస్సు యాత్ర చేసి ఉన్నారు. అటువంటి గొప్ప వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మేము చేయబోయే ఈ యొక్క యాత్రను ప్రారంభించడానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక కఠోరమైనటువంటి సంకల్పం దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి, మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా, మరి ఢిల్లీలో కూడా జంత్రమంత దగ్గర కూడా ధర్నాలు చేశారు, విజయవాడ ధర్నా చౌక్లో కూడా ధర్నాలు చేశారు. అదేవిధంగా ఈ రోజున మరి తిరుపతి మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వేడుకొండల వెంకట స్వామి పాదాల సాక్షిగా ఈ రోజున కూడా అక్కడ మరి పూజా కార్యక్రమం కొనసాగించుకుని ఈ యాత్రను మరి దాదాపు 500 కిలోమీటర్ల దాకా మరి అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వరకు పాదయాత్ర చేస్తున్నారు. వంద దేశ వంద కుల అన్నవంత ఆధారద మేలే ఒందే రిజర్వేషన్ కొడువంత ఒంద ఆద్య కర్తవ్య ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಮತ್ತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಮೇಲೆ ಇರುವಂಥದ್ದು. ಹಾಗಾಗಿ ದೇಶದಲ್ಲಿ 18 ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಇದೆ, ಇನ್ನು 12 ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಇಲ್ಲ, ಅದರಲ್ಲಿ ಆಂಧ್ರನೂ ಕೂಡ ಒಂದು. ಹಾಗಾಗಿ ಈ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಶಿಫಾರಸು ಮಾಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ಈ ಮೂಲಕವಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತಿದ್ದೀನಿ.